పవన్ ఏంటి చుట్టూ ఆర్మీతో సెక్యూరిటీ పట్టించారట పవన్ జోలికి వస్తే ఇక అంతే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోతుంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ వెంట కావాలనే కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా మరి వ్యవహారాల గా ఉన్న నాదండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని కూడా తెలంగాణ పోలీసు శాఖకి అప్పగించామని మరి వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో దాని ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక మంచి సెక్యూరిటీని అప్లై చేసినట్టుగా తెలుస్తోంది సో భారీగా ఆయనకి సెక్యూరిటీని అందించారట సో ఆర్మీ ఆఫీసర్స్ని పెడుతున్నానని ఎవరైనా సరే మరి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాత్రం ఇప్పుడు రచ్చరేగడం గ్యారంటీ అంటున్నారు సో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్కి ఆయన సెక్యూరిటీ కోరితే ఎంతో మంది జన సైనికులు వచ్చి ఆయనకు అడ్డుకోటగా నిలబడతారు కంచుకోటగా మార్చేస్తారు కానీ జన సైనికులని కేవలం దేనికి ఉపయోగించాలో వాటికి అని స డిసిప్లిన్ ఉన్నటువంటి విషయాల్లో ఎంతో చక్కగా ఉపయోగిస్తారు జన సైనికులు అంటే ప్రొఫెషనల్గా ఉండాలని మిగతా పార్టీలలాగా రౌడీ రాజకీయాలు చేయడానికి గుండాలు కాదు కదా మనం అంతా చదువుకున్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో మరి ఎన్నో సాధించాలనుకునేటువంటి వ్యక్తులు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ తెలియజేశారు అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అటు ఇంటి దగ్గర ఇటు పార్టీ ఆఫీస్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఎందరో వెంబడిస్తున్నారన్న విషయం తెలిసి పవన్ కళ్యాణ్కి స్ప్రెస్ ఒక ఆర్మీ ఫోర్స్ ని పెట్టుకున్నారట ఖచ్చితంగా వాళ్ళని దాటి రావాలంటే మాడి మసైపోవాల్సిందే అంటున్నారు